ఈ నెల 11న చీరాలలో ధర్నా నిర్వహిస్తున్నట్లు ఏఐటియుసి బీసీ ఫెడరేషన్ నాయకులు చెప్పారు. చీరాల ఏఐటియుసి కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రైతు వ్యతిరేక చట్టాలు ఉపసంహరించుకోవాలని కోరారు. రైతు చట్టాలపై ఆయా రాష్ట్రాలకు ఉన్న హక్కులను సైతం హరిస్తున్న కేంద్ర ప్రభుత్వం వైఖరి మార్చుకోవాలన్నారు. చలిలో 20 మంది రైతులు చనిపోయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మోదీ స్పందించకపోవడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. సమావేశంలో ఏఐటియుసి నాయకులు బత్తుల శామ్యుల్, సిపిఐ కార్యదర్శి మేడా వెంకట్రావు, దాశరథి, బీసీ ఫెడరేషన్ నాయకులు గూటుకూరి వెంకటేశ్వర్లు, పరమేష్ పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని సవరించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ఒక రంగం మీద నువ్వు నిర్ణయం తీసుకునేటువంటి అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఎలా ఉంటుందో మాకైతే అర్థం కావట్లేదు. కాబట్టి ఇప్పటికైనా 60 మంది రైతు సోదరులు మరణించారంటే ఇవి మొత్తం కూడా మోడీ చేసినటువంటి హత్యలుగా మేమందరం కూడా భావించాల్సిన వస్తుందన్నమాట. వ్యవసాయ వ్యతిరేక చట్టాలకి వ్యతిరేకంగా మనం చేస్తున్న ఆందోళనని మన ఆ రోజు అందరూ జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ, భారతదేశంలో ఉన్నటువంటి 130 కోట్ల ప్రజలకు అందరూ ఆహారం అందించేటువంటి రైతులు అక్కడ కూర్చొని చేస్తూ ఉన్నారు. నిజంగా మనం ఒకసారి ఈ ప్రభుత్వాల యొక్క విషయాలు తెలుసుకున్నట్లయితే విద్యారంగాన్ని, వైద్య రంగాన్ని, పారిశ్రామిక రంగాలు అన్నింటినీ కూడా పారిశ్రామికవేత్తలకు దారాదత్తం చేసిన సంగతి మనందరికీ తెలుసు. జీరాల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల ప్రజలందరూ కూడా ఈ యొక్క నిరసన ప్రదర్శనలో వందలాదిగా పాల్గొని ఆ యొక్క సభను, ఆ నిరసన ప్రదర్శనను జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతూ, ఏదైతే వ్యతిరేకం ఉందో చట్టం రద్దుపరచాలని, వారికి మనం చీరాల తరపున అఖిలపక్షం ప్రజా సంఘాలు, కుల సంఘాలు మొత్తం కలిసి అఖిలపక్షం ఏర్పడి దాదాపు 35 రోజుల నుంచి అనేక రూపాయల ఉద్యమాలు చేపడతా ఉన్నాం. వీరిలో పోరాటానికి మద్దతుగా చీరాల్లో మరి 10 గంటల నుండి ఎద్దుల బండి, అంటే టైర్ బండతోటి, రైతు ఉద్యమం కాబట్టి రైతాంగానికి సింబాలిక్ గా ఈ వ్యవసాయ పనిముట్లను ఉపయోగిస్తే బాగుంటుంది కాబట్టి మరి బండ్లతోటి ఒక ప్రదర్శన ఏర్పాటు చేశాం. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులంతా పాల్గొని స్పందన లేకుండా మొండి వైఖరితో ఉన్న ఈ పరిస్థితుల్లో మనం మన సోదరులందరినీ సమీకరించుకొని ఈ ఎడ్ల బండ్ల ప్రదర్శన విజయవంతం చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, అనేక ప్రాంతాల్లో మనలాంటి చేసే మనలాగా పనిచేస్తున్నటువంటి మిత్రులు అందరం కలిసి ఈ 2 రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు కనువిప్పగలిగేయాలని చెప్పి కలియుగ